రిలీజ్ అయ్యే ఒక ముందట సినిమా చూపిస్తారు కదా, సో ఆ వైష్ణవి ఇదేంది ఇదేందా ఇదా ఇది నేను చూడలా. వాటే వాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఉంటే అయ్యో ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో కాదు ఎంతమంది ఏదో తేడాగా ఉందంటే వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి ఏంటంటే రిలీజ్ అయ్యే ఒక ముందట సినిమా చూపిస్తారు కదా, సో ఆ సినిమా ఓవర్ది ఆడ పోయినాక చూపిస్తా. అండ్ ఈమె ఓవరు అంటే వైష్ణవి. ఆ బేబీ సినిమా మీరు అందరు చూసారు కదా, సో ఆ వైష్ణవి అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు అందరు వస్తారు. ఆడ పోయిన తర్వాత ఎట్లుంటది ఓవరోవర్ వచ్చిరు ఏంది అనేది ఆడ పోయినాక చూపిస్తా అన్నాడు. సో గైజ్ ఆడ పోయినాక అయితే ప్రెసెంట్ ఆడ ఏమైతుంది ఏంది అనేది ఆడ పోయినాక చూపిస్తా. బబ్బు అండ్ ఫీల్ అంటే బబ్బు అని అందరు ఎట్లా చూస్తారు ఏంది అనేది ఆడ పోయినాక వీడు ఓడరా వీడు ఏమైతే విరాజ్ అంటే ఏంది అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. నా పేరు బేబీ మూవీలో వైష్ణవి. చూసుకున్నాడైతే విరాజ్ దొంగ మోసం చేసిండు. లేకపోతే నేను లేనన్నది మామ. ఆఖరికి నన్ను నొక్కేసి వంట రెండు చేసేసి వెళ్ళిపోన్నది మామ. ఇంకొకడు ఉన్నాడని చెప్పినా మోసం చేయలేదు. ఇద్దరికి న్యాయం చేయాలని చూసినా. అమ్మ బాబాయ్ ఏమిటండి మీరు మాట్లాడేది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నా పెళ్లి అయిపోయింది. పెళ్లి అయినాక మళ్ళీ విడాకులు అయిపోయినాయి. నువ్వు వచ్చావు పార్టీలో. ఆయన బ్లాక్ మెయిల్ చేసిండు వీడియో పెట్టుకొని. ఆ కిస్ ఇచ్చింది వీడియో పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి. మరి అంత గలీజానా? నువ్వు నమ్మి చేస్తనే కదా. నేను నమ్మి ఇచ్చినా. నువ్వు తిండి తిండి అరేనా కొకిన కదా. మళ్ళీ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? చూసుకోరి దొంగ అబద్ధాలు చెప్తుండు. నాకు భయమైతుందిరా. తీసుకున్నా కూడా అమలు బస్సులు అందరి ముంగట ఇజ్జత్ తీసిండు కదా. అబ్బో అబ్బో నాకు ఒక గిఫ్ట్ ఇచ్చి మీ డాడీ చంపేనా చంపేస్తాం. అండ్ గోయంగా గోయినంగా మళ్ళీ ఊపిస్తాం మీకు. ఇదేంది ఇదేందా ఇదా ఇది నేను చూడలా. వాటే వాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఉంటే అటు ఇటు ఇటు వచ్చినామా? పరేషాన్ బైట్స్ ఉంటే ఇట్లా పరేషాన్ ఉంటూనే ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తున్నాడు అయితే సోయలాన్ని అయితే షాక్ తిన్నాడు ట్విస్ట్ ఉందన్నమాట. చెప్పాలి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ఇట్లా చూసి నేను రివ్యూ ఇస్తాం మీ అందరికీ. తెలుసా ఏడు బాబు బాబు అయ్యో ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో దాంట్లో చెక్ చేస్తున్నారు ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతుకలు వెతుకు దేవుడా. ఇప్పుడైతే మేమైతే ఇంటర్వెల్ కి అయితే బయటకు వచ్చినాం. మీ బాధ తెలుసుకుంటా ఏదో తేడాగా ఉందంటే హైలైట్ ఉన్నావు అంటే చాలా బాగా చేసింది. పెళ్ళి అయింది కదా, సో నాకు పెళ్ళి అయింది కదా, కొడుకున్నాడు అలా నాకు. సో ఆ బాధ ఏందో ఇలాగ అనిపించింది. అంటే మనం అంత పట్టించుకోము, లైట్ తీసుకొని ఉంటాం అంత అయితే. కానీ ఆ పెయిన్ చూస్తుంటే నేను సినిమాలు ఆడతాం. నీకు కూడా అయితే సినిమా పక్క మస్తు హైలైట్ పక్క అందలేదు. ఇంకా ఇల్లేమో అంటున్నా అందరు ఫ్యాన్స్ అవుతారు. ఆయనకే దాచుకుంటు నిన్ను ఆయనకే దాచుకుంటు నేను పోవేవి చెప్పు అన్న విలన్ ఉన్నాడు కానీ సైలెంట్ ఉంటాడు అన్న. సినిమాలో నవ్వుకుంటారు అట్లా ఇట్లా కాదు. ప్రమోషన్ చేసి కూడా అవసరం లేదు, ఖచ్చితంగా పబ్లిక్ చెప్పుకుంటారు. ఎందుకంటే ఫ్యామిలీ వెళ్ళి అట్రాక్ట్ అవుతారు. అంటే పిల్లలైనా వాళ్ళు అందరూ నేనే నాకు కొనుక్కున్నాను. సో పేరు అది ఏంటో అనేది తెలుసా నాకు ఏమొచ్చేసి చాలా వచ్చింది. ఈ ప్రమోషన్ అవసరం లేదా విలన్ విలన్ ఉన్నాడు మావాడు దాంట్లో విలన్ కాలి మగ్గు. సో ఉండి ఉండి విలన్ రోల్ ఉండి మంచిగా సపోర్ట్ మాకు కావాలి. చూసుకోరి అన్నకైతే జాలి దయా కృపా కరుణ అయితే ఏం లేదు. నీకు ఎట్లా అనిపించింది అంటే విజయాన్ని ఇట్లా ఎట్లా అనిపించింది? సంతోషం, బాధనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే శ్రీనివాసన్ కూడా అవ్వాలి, అలానే శ్రీనివాస్ అన్న డైరెక్టర్ శ్రీనివాస్ అన్న థ్యాంక్స్ చెప్పాలి, అలానే సోయల్ అన్న కూడా బాగా సపోర్ట్ చేసింది. అది పరిస్థితి. చాలా బాగుంది అండ్ విటేక్ సోయల్ చాలా బాగా చేశారు. వెరీ చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. అది ఒకటి పెట్టేశారు చాలా రోజుల తర్వాత మనసున్న పడింది. లేడీస్ పడే బాధ, తొమ్మిదలు పడే కష్టము, ఏమంటారంటే ఒక అబ్బాయి అదే సిచ్యువేషన్లో ఉండి ఫేస్ చేస్తాము, ఫేస్ ఎలా చేస్తాడు అనేది రేపు జనాలు చూడబోతున్నారు. సినిమా అయితే గిరాకు ఉందన్న, ఫ్యామిలీ అట్రాక్ట్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ చేసే అవసరం లేదు, ఎందుకంటే అంత మంచి సినిమా అది. ఆటోమేటిక్ పబ్లిక్లో మొత్తం ఇది స్ప్రెడ్ అయిపోతుంది అండ్ హౌస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మదర్ ఫీలింగ్ అండ్ ఒక కామెడీ, దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట, ఏది లేదని కాదు. సెకండ్ హాఫ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏడ్చేస్తారు అండ్ మదర్ మీద అండ్ వాళ్ళ వైఫ్ మీద. అయితే ఇప్పుడు నాకు పెళ్ళయింది, నాకు బాబు ఉన్నాడు. మా వైఫ్తో నేను సినిమా అయిపోయినాక ఫోన్ చేసి మాట్లాడను, అంటే ఆ ఫీలింగ్ అనేది ఈ సినిమాలో ఉంది అని నేను చూసినప్పుడు ఏడ్చేసిన అన్నది. అన్న ఫేమస్ అయితే తెలియదు, నేను అది కూడా చెప్తున్నా. అన్నది ఒక చిన్న రోల్ ఉంది, అది మీరు పోయి చూడండి. చిన్నది కాదు, ఇంట్లోంచి ఇలా కొట్టేస్తాడు, అంత పెద్ద రోల్ ఉంది అన్నది. సో ఖచ్చితంగా అందరు చూడండి, చాలా మంచిగా ఉంది. అండ్ ఏంటంటే సోయల్ అన్న యాక్టింగ్ అయితే సెకండ్ హాఫ్ అండ్ అన్న వచ్చినాక ఇంకా ఎలా చేస్తారో అని అనుకుంటున్నాను. బట్